సాదా లక్ష్యంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యంగా కాళేశ్వరం మిషన్ సుధాశ్రీ అని నేను అప్పాయిపల్లి మండల ప్రాదేశిక స్థానిక సంస్థల చట్టం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబో బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట ఆత్మసాక్షిగా సత్యనిష్టతో ఇప్పుడు మనం మమ్మల్ని కూడా అందరినీ కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మీ పేరు చదువుకోండి. అను నేను ఈరోజు ఎంపీపీగా వైస్ ఎంపీపీగా జడ్పీటీసీగా ఈ మహబూబ్నగర్ అనేది గుండెకాయ లాంటిది పాత మహబూబ్నగర్ జిల్లాలో. ఈ మహబూబ్నగర్ రూరల్లో ముగ్గురు మహిళలు ఇవాళ ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం, ఎంపీపీ వైస్ ఎంపీపీతో పాటు చాలామంది ఎంపీటీసీలు వీరితో పాటు విప్పు నాగరాజు మండల విప్పు ఎంపీపీ గారు వైస్ ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ వాళ్ళని చూస్తే చాలా సంతోషం అనిపించింది. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యంగా ఒక స్పృహ ఉన్న సామాజిక స్పృహ ఉన్నటువంటి ఏదో చేయాలనే తపన ఉన్నటువంటి మహిళలకు గొప్ప అవకాశం కలగడం, ప్రజలందరూ కూడా ఏకతాటిపై అత్యధిక మెజార్టీతో ఎంపీటీసీలను గెలిపించుకోవడం, ఎంపీపీలుగా వైస్ ఎంపీలుగా కావడం, ఈ జిల్లాలో జిల్లా పరిషత్ జడ్పీటీసీలు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీకి కైవసం చేసుకోవడం అనేది, ప్రజలలో కేసీఆర్ గారి పథకాలు ఎంత గొప్పగా ఉన్నాయి, ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు మా ప్రభుత్వం ఏ రకంగా ఉంది అని చెప్పడానికి ఇవే తార్కాణం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఈ మహబూబ్నగర్ పాత మహబూబ్నగర్ జిల్లాలోని ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ఈరోజు ఎట్లయితే ఇంటింటికి తాగునీరు ఇస్తున్నామో గ్రామానికి కూడా ప్రతి చెరువును నింపి కుంటలు నింపి ఎకర బులం కూడా ఎండకుండా పారించడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. ఇన్ని సంవత్సరాలుగా బీదరికంలో కూరుకుపోయినాం, ఇన్ని నీళ్లు భూమి ఉన్నా కూడా ఊరిపోయించుకోలేకపోయినాం. ఇప్పుడే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జిల్లాకు పునర్జీవం వచ్చింది, పోయిన జనం వాపసు వస్తున్నారు, భవిష్యత్తులో మాకు భవిష్యత్తు ఉందని చెప్పి ఆశాజనకంగా మా రైతన్నలు కూడా ఎదురు చూస్తున్నా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ సమస్య లేకుండా తీరుస్తామని మా ఎంపీపీ గారు, మా వైఫ్ ఎంపీపీ గారు, మా విప్పు గారు, మా డిప్యూటీస్ గారు అంటుంటే మాకు కడుపు నిండిపోయింది. చాలు మీ యొక్క పట్టుదల కృషి రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా మహబూబ్నగర్ చేద్దాం. మహబూబ్నగర్కు పట్టిన దరిద్రం పోయింది. అక్కడక్కడ ఇంకా కొన్ని ద్రోహ శక్తులు, సంఘ విద్రోహ శక్తులు అవాంతరాలు సృష్టించాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. తెలంగాణ అడ్డుకోవడానికి ఏ శక్తులు ప్రయత్నం చేసినాయో జరుగుతున్న అభివృద్ధిని కూడా చూసుకొని ఓరలేనటువంటి వ్యక్తులు కూడా ఆ సమాజంలో చీడపురుగులు ఉంటాయి. ఆ చీడపురుగులను ఎక్కడికక్కడనే అణచివేస్తూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజాక్షేత్రంలో ముందుకు పోవాలి. మనం పనిచేస్తుంటే ప్రజాదరణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఓర్వలేనటువంటి వాళ్ళు ఏ చేసినా
మీ పనితనానికి అది కొట్టుకుపోతుంది. మీరు ధైర్యంగా పనిచేయండి, మాకు మనం మీకు మేము అండగా ఉంటామని చెప్పి మీ అందరూ. సుధాశ్రీ, నేను అప్పాయపల్లి నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీపీగా ఇప్పుడు ఇక్కడ నన్ను నియమించారు. నేను గ్రామ యొక్క అదే ప్రతి గ్రామానికి తిరిగి అక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వారికి అందుబాటులో ఉంటూ అదేవిధంగా వారిని ప్రోత్సహిస్తూ వారికి సహకారంగా ఉంటూ వారి యొక్క సమస్యలను ప్రతి ఒక్కరి సమస్యలను అన్న మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి ఎటువంటి కష్టాలు లేకుండా వారి సమస్యలను తీరుస్తానని తెలియజేసుకుంటున్నాను. నా పేరు అనిత, దీటుపల్లి గ్రామం అది. వైఎస్ఎంపీపీగా ఇచ్చినందుకు శ్రీనన్నతకు కృతజ్ఞతతో ఉంటాను. అందులో జరిగి శ్రీనన్న బాటలో జరిగి ఊరూరు తిరిగి వాళ్ళ అభివృద్ధి తెలుసుకొని వాళ్ళ సహకరిస్తామని. బిస్మిల్లా రహమాన్ ఇరహీం. నాకు మండల్ కాప్షన్గా అవకాశం ఇచ్చిన పెద్దలకు, గ్రామస్థాయి మండల స్థాయి నాయకులందరికీ, ముఖ్యంగా మన మందివర్యులో శ్రీనివాస్ గౌడ్కి కృతజ్ఞతలు తెలుపుతుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను పూర్తిగా న్యాయం చేస్తానని అనుకుని ముగిస్తున్నాను. నా మొహమ్మద్ మస్తాన్, కోటగదర, మండల్ కోఆప్షన్.